హాయ్ స్టూడెంట్స్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ టైర్ వన్ అండ్ పేపర్ నెంబర్ ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ సిక్స్ అండ్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ ఓకేనండి ఫస్ట్ క్వశ్చన్ దిస్ ఈస్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి ఫోటోగ్రాఫర్ ఈస్ టు కెమెరా ఫోటోగ్రాఫర్ కి టూల్ ఏ విధంగా కెమెరా ఏ విధంగా టూల్ అవుతుందో అదే విధంగా రైటర్ అనే పర్సన్కి ఏంటంటే టూల్ ఏంటంటే సో పెన్ సో ఫోటోగ్రాఫర్ ఇస్ టు కెమెరా అయితే రైటర్ ఇస్ టు పెన్ అవర్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ దిస్ ఈజ్ లెటర్నాలజీ బేస్డ్ క్వశ్చన్ ఇక్కడ ఏం చేశారంటే వన్ అండ్ టూ మధ్య రిలేషన్ త్రీ అండ్ ఫోర్కి ఎస్టాబ్లిష్ చేస్తాం కదా కానీ కొన్ని సందర్భాల్లో టూ నుంచి వన్కి వస్తాం ఎక్స్ వై జడ్ తీసేసి ఏబి ఇచ్చాడు బిఏ ఇచ్చాడు రివర్స్లో అదేవిధంగా మనము ఎల్ఎం అంటే మన ఆప్షన్లో ఐజే కానీ తీసుకుంటే ఐజే ఉంది కదా కే తీసేసి ఇట్ నుంచి ఎల్ఎం ఇచ్చాడు దట్ ఈస్ ద లాజిక్ అనమాట ఇంకేం లేదు టూ నుంచి త్రీకి వెళ్ళండి యాక్చువల్గా టూ నుంచి వన్ నెక్స్ట్ ఫోర్ నుంచి త్రీకి రావాలన్నమాట ఎక్స్ వై జెడ్ దిఎస్ ఏ ఇచ్చాడు మనం ఆప్షన్ ఐజే తీసుకున్నాం అనుకోండి ఐజే కే స్కిప్ చేసి ఎల్ఎం లెఫ్ట్ నుంచి ఎల్ఎం ఓకేనా ఆప్షన్ ఈజు థర్డ్ ఆప్షన్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ దిస్ ఈజ్ ఆల్సో లెటర్నాలజీ బేస్డ్ క్వశ్చన్ డి కరస్పాండింగ్ ఫోర్ ఏ కరస్పాండింగ్ వన్ ఎఫ్ కరస్పాండింగ్ సిక్స్ ఈ కరస్పాండింగ్ ఫైవ్ రిలేషన్ ఫోర్ సిక్స్ అంటే ప్లస్ టూ నెక్స్ట్ వన్ ఫైవ్ అంటే ప్లస్ ఫోర్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ రిలేషన్ హెచ్ అంటే ఎయిట్ ఐ అంటే నైన్ ప్లస్ టూ అంటే దట్ మీన్స్ టెన్ ప్లస్ ఫోర్ అంటే థర్టీన్ టెన్ అంటే జే థర్టీన్ అంటే ఎం అవర్ ఆన్సర్ ఈస్ జే ఎం అవర్ ఆన్సర్ ఎస్ సెకండ్ ఆప్షన్ ఆన్సర్ నథింగ్ బట్ డిఫరెంట్ సీక్వెన్స్ ఓకే నెక్స్ట్ ట్వంటీ నైన్ సో దిస్ ఈస్ నెంబర్ ఎనాలజీ బేస్డ్ క్వశ్చన్ టూ ఈజ్ టు సిక్స్టీన్ ఈ త్రీ ఈజ్ టు క్వశ్చన్ మార్క్ అంటే టూ ఈజ్ టు సిక్స్టీన్ ఎలా వచ్చిందంటే టూ ఈస్ టు టూ పవర్ ఫోర్ అండి ఎన్ను ఎన్ పవర్ ఫోర్ ఇచ్చాడండి ఎన్ ఎన్ పవర్ ఫోర్ అంటే దట్ మీన్స్ త్రీ పవర్ ఫోర్ ఈస్ ఈక్వల్ టువర్ ఆన్సర్ ఈస్ ఎయిటీ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ ఎన్ ఎన్ పవర్ ఫోర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ సో ఫైండ్ అవుట్ ద వర్డ్ సో దిస్ ఈస్ వర్డ్ క్లాసిఫికేషన్ అండి ఐజవాల్ అగర్తల షిల్లాంగ్ డార్జిలింగ్ అవర్ ఆన్సర్ ఇస్ డార్జిలింగ్ అవర్ ఆన్సర్ ఎందుకంటే రిమైనింగ్ సార్ స్టేట్ క్యాపిటల్స్ అండి ఐజ్వాల్ అంటే ఏంటంటే మిజోరాం క్యాపిటల్ ఐజ్వాల్ నెక్స్ట్ త్రిపుర క్యాపిటల్ అగర్తల మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగ్ అండి యాస్ డార్జిలింగ్ ఈజ్ నాట్ స్టేట్ క్యాపిటల్ దట్ ఈస్ వై డార్జిలింగ్ అవర్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ దిస్ ఈజ్ లెటర్ ఆర్ట్ మ్యాన్ అవుట్ క్వశ్చన్ చూడండి విఎన్ అంటే ట్వంటీ టూ టిఎన్ టే ట్వంటీ డిఫరెన్స్ మైనస్ టూ సిక్స్ ఫోర్ డిఫరెన్స్ మైనస్ టూ సిక్స్టీన్ ఫోర్టీన్ డిఫరెన్స్ మైనస్ టూ టెన్ థర్టీను డిఫరెన్స్ ప్లస్ త్రీ అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ ఓకేనండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ సో దీన్ని నెంబర్ ఆర్ట్ మ్యాన్ అవుట్ అడిగాడు యాక్చువల్గా ఏం లేదండి ఇచ్చిన నెంబర్స్ అన్ని సమ్ సంజయ్ ఆన్సర్ వచ్చేస్తుంది ఈ మొత్తం సమ్ సంజేస్తే మనకేంటంటే ఫోర్త్ ప్లస్ నైన్ థర్టీన్ థర్టీన్ ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ప్లస్ ట్వంటీ టూ దెన్ అగైన్ ఇక్కడ కూడా మనం సమ్ చేస్తే ఏంటంటే ఏంటంటే ట్వంటీ టూ ఇక్కడ మనకు సమ్ చేస్తే సంజేస్తే ఏంటంటే సో ట్వంటీ టూ సో సమ్ ట్వంటీ టూ ఇక్కడ సమ్ చేస్తే మనకేంటంటే సో ట్వంటీ త్రీ అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రిమైనింగ్ అని సమ్ ఆఫ్ తడిజెస్ ఓకేనా నెక్స్ట్ సో ఇది కూడా అంతేనండి సమ్ ఈజ్ ఈక్వల్ టు మనకేంటంటే ఫైవ్ ప్లస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ ట్వెల్వ్ థర్టీన్ థర్టీన్ ప్లస్ టూ ఫిఫ్టీన్ దెన్ ఏంటంటే నైన్ నైన్ ప్లస్ టూ లెవెన్ దేని ఏంటంటే లెవెన్ వన్ థర్టీను దెన్ ఏంటంటే సో నైన్టీన్ ప్రైమ్ నెంబర్ ప్రైమ్ నెంబర్ ప్రైమ్ నెంబర్ కాంపోజిట్ నెంబర్ ఆఫ్ ద డిజిట్స్ ఏంటంటే ప్రైమ్ నెంబర్ అయితే కాంపోజిట్ నెంబర్ నెక్స్ట్ థర్టీ ఫోర్ సో ఏ సిరీస్ ఈస్ గివన్ విత్ వన్ టర్మ్ ఇస్ మిస్సింగ్ చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద గివన్ వన్స్ దట్ విల్ కంప్లీట్ ద సిరీస్ సో సిరీస్ లో ఏదో ఒక నాలుగు పదాలు ఇచ్చాడు నెక్స్ట్ ఏంటంటే ఓడు కనుక్కోమన్నాడు జలేన్ వాలాగా జలేన్ వాలాబాగ్ మాస్కర్ అండ్ సైమన్ కమిషన్ అండ్ దండి మార్చ్ ఎందుకు ఇచ్చేదంటే ఇవి ఎక్కువ మంది ఏంటంటే ఆ యుద్ధాల్లో ఏంటంటే చనిపోయిన వాళ్ళు అండి జలేనివాళ బాగలో ఎక్కువ మంది చనిపోయారు దాని తర్వాత దానికన్నా కొంచెం తక్కువ చనిపోయిన వాళ్ళు సైమన్ కమిషన్ దాని తర్వాత దండి మార్చి దాని తర్వాత క్విట్ ఇండియా మూమెంట్ అనమాట ఎక్కువ మంది ఏంటంటే చనిపోయిన సో నెంబర్ అండి అది యాక్చువల్గా అందువల్ల ఏంటంటే వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అన్నిటికన్నా ఎక్కువ మంది సో చనిపోయిన వాళ్ళు ఫస్ట్ జలేన్వాలాగా మాస్కర్ తర్వాత సైమన్ కమిషన్ తర్వాత దండి మార్చి తర్వాత క్విట్ ఇండియా మూమెంట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ డైడ్ అనమాట అది ఇంకేం లేదు ఆర్డర్ థర్టీ ఫైవ్ సో జెడ్ కరస్పాండింగ్ ట్వంటీ సిక్స్ ఎక్స్ కరస్పాండింగ్ ట్వంటీ ఫోర్ టీ కరెస్పాండింగ్ ట్వంటీ ఎన్ కరస్పాండింగ్ ఫోర్టీన్ డిఫరెన్స్ సీక్వెన్స్ మైనస్ టూ డిఫరెన్స్ సీక్వెన్స్ మైనస్ ఫోర్ డిఫరెన్స్ సీక్వెన్స్ మైనస్ సిక్స్ డిఫరెన్స్ సీక్వెన్స్ మైనస్ ఎయిట్ ఫోర్టీన్ మైనస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ సిక్స్ సిక్స్ కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ మన ఆన్సర్ ఎఫ్తో స్టార్ట్ అవ్వాలా ఆప్షన్ చెక్ చేస్తే ఒకటే ఉంది రిమైనింగ్ ఇలిమినేషన్ అవర్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ సో దిస్ ఈజ్ ఆల్సో లెటర్ బేస్డ్ సెరీస్ అండి ఓకే వెనక నుంచి అండి వెనక నుంచి చూద్దాము సిడి డాష్ ఎంఎన్ నెక్స్ట్ యూవి దెన్ ఈఎఫ్ ఇది ఫైవ్ చూడండి ఇది ఫైవ్ ఇది ట్వంటీ వన్ ఇది థర్టీన్ ఇది త్రీ దీన్ని మనం ట్వంటీ వన్ అనుకోవచ్చు దీన్ని ఫైవ్ అనుకోవచ్చు లేదంటే అట్ ద సేమ్ టైం థర్టీ వన్ కూడా అనుకోవచ్చు అండి ఈఎన్ఏ లెటర్ రియల్గా వన్ వన్కి ఫైవ్ అవుతుంది సైక్లిక్ లెటర్ థర్టీ వన్ కూడా అవుతుంది అనమాట అంటే డిఫరెన్స్ టెన్ డిఫరెన్స్ ఎయిట్ అంటే డిఫరెన్స్ సిక్స్ అంటే థర్టీన్ మైనస్ సిక్స్ సెవెన్ డిఫరెన్స్ ఫోర్ మన ఆన్సర్ జీతో స్టార్ట్ అవ్వాలా జీతో స్టార్ట్ అయిన ఆన్సర్ ఒకటే ఉంది ఎస్ ఆప్షన్ అయిపోయింది జీహెచ్ అవ్వాలి ఆన్సర్ ఇలా ఎప్పుడైనా కానీ ఫార్వర్డ్ ఆర్డర్ చెక్ చేయకపోతే రివర్స్ స్టార్ట్ చెక్ చేయడం ఆన్సర్ రీజీ వచ్చేస్తుంది నెక్స్ట్ సో దిస్ ఈస్ నెంబర్ సిరీస్ బేసిడ్ క్వశ్చన్ అండి

నో బ్లాక్ ఈస్ గ్రీన్ ఓకే కొన్ని వైట్ బ్లాక్ అవుతున్నాయి బ్లాక్ అండ్ వైట్ ఏమో ఇంటర్సెట్టింగ్ అవుతున్నాయి ఏ బ్లాక్ కూడా గ్రీన్ కాదంటే ఆ ఇంటర్సెక్టింగ్ అయిన వైట్ కూడా సమ్ వైట్ ఈజ్ నాట్ గ్రీన్ సమ్ వైట్ ఈజ్ నాట్ గ్రీన్ అనే ఒక డెఫినెట్ ఆన్సర్ ఎస్టాబ్లిష్ అవుద్ది అది సెకండ్ ఆప్షన్ లో ఉంది ఎస్ అవర్ ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్ వన్ ఫాలో కాదండి వన్ ఫాలో కాదు కానీ కొంతమంది అది రెండు కలిపితే కాంట్రాక్షన్ అనుకుంటారు నో మనకి సమ్నాట్ అనే ఒక డెఫినెట్ ఆన్సర్ కనెక్ట్ అవుతుంది దాని వల్ల కాంట్రాక్షన్ లో ఎస్టాబ్లిష్ చేయకూడదు ఓన్లీ టూ ఫాలోస్ అవర్ ఆన్సర్ ఓకే కంక్లూషన్ టూ ఫాలోస్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ దిస్ ఈజ్ క్యాలెండర్ బేస్డ్ క్వశ్చన్ అండి టూ థౌజండ్ థర్టీన్ వాజ్ వెన్సరే అన్నాడు ఫస్ట్ జనవరి టూ థౌజండ్ థర్టీన్ వెన్సరే టూ థౌజండ్ థర్టీన్ లీపియరా నాన్ లీపియరా ఎస్ నాన్ లీపియర్ నాన్ లీపియర్ ఎప్పుడైనా కానీ జనవరి ఫస్ట్ మనకి దేంతో స్టార్ట్ అవుతుందో డిసెంబర్ థర్టీ ఫస్ట్ కూడా అదే వీక్తో ఎండ్ అవుతుంది నాన్ లీపియర్లో జనవరి ఫస్ట్ ఏ వారంతో స్టార్ట్ అవుతుందో డిసెంబర్ థర్టీ ఫస్ట్ కూడా అదే వారంతో ఎండ్ అవుతుంది అంటే వెన్సరే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వెన్సరే అంటే ఫస్ట్ ఏమవుతుంది తసరే అవుతుంది సెకండ్ ఏమవుతుంది ఫ్రైడే అవుతుంది నెక్స్ట్ ఇయర్ ఎస్ మన ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ ఓకేనండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ అరేంజ్ ద గివన్ వర్డ్స్ సీక్వెన్సిందా విచ్ దే అక్కడింది డిక్షనరీ ఆర్డర్ డిస్టరీ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు యాక్చువల్గా విక్టరీ విక్టోరియస్ నెక్స్ట్ ఏంటంటే వ్యాషను నెక్స్ట్ వేకెన్సీ ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండిట్లో ఖచ్చితంగా రావాలి యాక్చువల్గా విఏసిసి విఏసిఏ విఏసిఏ రావాలి ఫస్ట్ ఫోర్ రావాలా త్రీ రావాలా ఇచ్చిన నాలుగు పదాల్లో ఫస్ట్ వర్డ్ ఫోర్ రావాలా తర్వాత థర్డ్ రావాలా ఫోర్ త్రీ ఉన్న కాంబినేషన్ ఎస్ ఫోర్త్ ఆప్షన్ ఉంది రిమైనింగ్ మనకు ఏంటంటే నో నీడ్ అయిపోయింది ఆన్సర్ అయిపోయింది ఎలిమినేషన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వన్ సో ఇన్ ఏ సడన్ కోల్డ్ లాంగ్వేజ్ ట్రంపస్ ఈజ్ రిటన్ యాజ్ సెవెన్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ టూ సెవెన్ దెన్ సార్ రిటన్ యాజ్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఈ క్వశ్చన్లు ఇచ్చిన లాజిక్ ఓడ్లో ఇచ్చిన కరెస్పాండ్ లెటర్స్కి నెంబర్స్కి నో రిలేషన్ అండి ఎటువంటి రిలేషన్ లేదు నథింగ్ బట్ సబ్జను ఏ లెటర్కి వాడు ఏ నెంబర్ అలాట్ చేశాడో మనం కూడా ఏంటంటే సేమ్ కరస్పాండింగ్ ఏంటంటే ఆపరేట్ చేస్తాము అంటే దట్ మీన్స్ మనకి ఇచ్చింది ఎంప్రెస్ అన్నాడు పిఆర్ఈ ఎస్ఎస్ అందులో రియల్గా మనకి సారో ఇక్కడ ఉంది సారో అంటే దట్ మీన్స్ ఎస్ కరస్పాండింగ్ త్రీ కదా అంటే త్రీ త్రీ ఉండాలా సో స్టార్టింగ్ మనకి ట్రంఫెట్ అన్నాడు లాస్ట్లో ఈ ఉంది ఇక్కడ ఈ కరెస్పాండింగ్ దట్ మీన్స్ టూ అనమాట అంటే టూ మన ఆన్సర్ టూతో తో స్టార్ట్ అయ్యి లాస్ట్లో రెండు త్రీలు ఉండాలి టూతో స్టార్ట్ అయ్యి రెండు త్రీలు ఇది మన ఆన్సర్ కాదు ఇది మన ఆన్సర్ కాదు ఈ రెండిట్లో క్రాస్ చెక్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట దెన్ ఎం కరస్పాడింగ్ ఎం కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు ట్రంఫెట్ సో వన్ టూ త్రీ ఫోర్ కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ అంటే వన్ రావాలి అలా మనం చెక్ చేసుకుంటే మన ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ పీ కరస్పాండింగ్ పీ కరెస్పాండింగ్ ఏంటంటే చూడండి సో నుంచి మూడు కాబట్టి సో ఫోర్ రావాలి టూ వన్ ఫోర్ టూ వన్ ఫోర్ టూ వన్ ఫైవ్ ఉంది మన ఆన్సర్ అది ఎలిమినేషన్ ఎస్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ ఓకేనండి క్వశ్చన్ నెంబర్ ఫార్టీ టూ సో దిస్ ఈజు నెంబర్ పజిల్ అండి ఇలా బాక్స్ టైప్ నెంబర్ పజిల్ కానిస్తే రిలేషను రో వైజ్ రిలేషనా కాలం వైజ్ రిలేషన్ అబ్జర్వ్ చేసుకొని ఫాలో కావాలా బట్ ఇది కాలం వైజ్ రిలేషన్ ఇచ్చాడు సెవెన్ ఫైవ్ థర్టీ ఫైవ్ సెవెంటీన్ థర్టీస్ సెవెన్ సెవెంటీన్ త్రీ ఫిఫ్టీ వన్ సో థర్టీన్ ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఆట్ ఫోర్ అయితే దెన్ ఈ క్వశ్చన్ మార్కుల వాల్యూ అంటే అంత ఏం లేదు వన్ నాట్ ఫోర్ బై థర్టీన్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ అవర్ ఆన్సర్ సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్ ఓకేనండి సో ఫార్టీ త్రీ సో దిస్ ఈజు ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అకార్డింగ్ టు సింబల్స్ మనం సబ్జ్యూట్ చేసి బార్డ్ నోస్ వర్కౌట్ చేయాలి సో సిక్స్ పిఎన్ అడు పిఎన్ డే మల్టిపుల్ ఎస్డి నోట్స్ యాడెడ్ ఓకే

కాంబినేషన్ ఏమి లే టీయుఎస్ టీయూఎస్ టీయుఎస్ ఇలా త్రీ త్రీ లెటర్స్ కాంబినేషన్ ఉండి గ్రూప్గా ఉండి రిపీట్ అయిపోతున్నాయి అంటే ఈ ప్లేస్లో యూ రావాలా ఈ ప్లేస్లో యూ రావాలా ఈ ప్లేస్లో టీయూఎస్ టీయూఎస్ అగైన్ ఈ ప్లేస్లో టీ రావాలా ఇక్కడ ఎస్ రావాలా ఇక్కడ యూ రావాలా ఫైనల్గా మన ఆన్సర్ డబల్యూటిఎస్యు రావాలా డబల్యూటిఎస్యు డబల్యూటిఎస్యూ ఎస్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్ బట్ కాంబినేషన్ టీయుఎస్ టీయూఎస్ టీయుఎస్ కాంబినేషన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫైవ్ సో దిస్ ఈస్ డైరెక్షన్ బేసిడ్ క్వశ్చన్ విశాల్ ట్రావెల్స్ ఎయిట్ కిలోమీటర్ టువార్డ్స్ ఈస్ట్ దెన్ టన్స్ లెఫ్ట్ అండ్ ట్రావెల్స్ అనదర్ ఫైవ్ కిలోమీటర్స్ లెఫ్ట్ అండ్ యాంటీ క్లాక్ డైరెక్షన్ ఫైవ్ కిలోమీటర్స్ అండ్ దెన్ హీ టన్స్ టూ సెవెంటీ డిగ్రీస్ ఇన్ ది యాంటీ క్లాక్ డైరెక్షన్ టూ సెవెంటీ డిగ్రీస్ యాంటీ క్లాక్ డైరెక్షన్ అంటే చూడండి ఈ ప్లేస్లో ఉన్న పర్సన్ కాసా టూ సెవెంటీ డిగ్రీస్ యాంటీ క్లాక్ కోజ్ అంటే ఇదొక నైంటీ ఇదొక నైంటీ ఇది ఒక నైంటీ మొత్తం ఇచ్చి ఉండి ఇదిగోండి దిస్ ఈజ్ టూ సెవెంటీ డిగ్రీ డిగ్రీస్ యాంటీక్లాక్ డైరెక్షన్ ఎప్పుడైనా కానీ ఇలా ఉన్న పర్సన్ టూ సెవెంటీ డిగ్రీ క్లాక్ యాంటీక్లాక్స్ అంటే ఇదొక నైంటీ ఇదొక నైంటీ ఇదొక నైంటీ దిస్ ఈజ్ కాల్డ్ టూ సెవెంటీ డిగ్రీస్ ఇంది యాంటీక్లాక్ డైరెక్షన్ ఓకేనా సో కాబట్టి టైం ఫైనల్గా టూ సెవెంటీ డిగ్రీస్ క్లాక్ డైరెక్షన్ అంటే ఈ ప్లేస్కి వచ్చేస్తాడు సో విచ్ డైరెక్షన్ హీఈస్ ఫేసింగ్ నౌ ఎస్ అవర్ ఆన్సర్ ఈజ్ ఈస్ట్ అవర్ ఆన్సర్ ఓకేనండి ఫైనల్గా ఆ డైరెక్షన్కి వచ్చేసాడు అనమాట ఫార్టీ సిక్స్ సో దిస్ ఈజు ఓకే దిస్ ఈజ్ మ్యాట్రిక్స్ యొక్క ఫండమెంటల్ లో నెంబరు కాలం నెంబరు ఫస్ట్ ఆప్షన్ మనము సో ఆప్షన్ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్ ప్యూర్లీ మనకు ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్ కాబట్టి కామన్గా మనం ఆప్షన్ చెక్ చేస్తే మన ఆన్సర్ రావాలండి యాక్చువల్గా ఓకేనా ఫస్ట్ ఆప్షన్ కాకపోతే సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ బట్ సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అయ్యింది యాక్చువల్గా చూడండి సో ఫోర్ జీరో థర్డ్ ఆప్షన్ చెక్ చేస్తున్నాను ఫోర్ జీరో అన్నాడు ఫోర్ జీరో ఎస్ ఫోర్ జీరో ఎస్ ఎఫ్ మ్యాచ్ అయిపోయింది ఫోర్ జీరో మ్యాచ్ అయిపోయింది తర్వాత ఎయిట్ సెవెన్ అన్నాడు చూడండి ఎయిట్ సెవెన్ ఎస్ ఎల్ మ్యాచ్ అయిపోయింది నైన్ నైన్ అన్నాడు నైన్ నైన్ ఓ మ్యాచ్ అయిపోయింది నైన్ సెవెన్ అన్నాడు ఎస్ డబుల్ యూ మ్యాచ్ అయిపోయింది ఎస్ థర్డ్ ఆప్షన్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్లో ఉన్న ఆప్షన్ మనం క్రాస్ చెక్ చేసి ఆన్సర్ వస్తుంది ఒకవేళ ర్యాండమ్గా చెక్ చేసుకుంటాం ఫస్ట్ బైట్స్ లో నెంబర్ నెక్స్ట్ బైట్స్ కాలం నెంబర్ దట్ ఈస్ ద ఫండమెంటల్ రూల్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఓకే నెక్స్ట్ ఫార్టీ సెవెన్ రమేష్ అండ్ సురేష్ ఆర్ బ్రదర్స్ రమేష్ అండ్ సురేష్ ఆర్ బ్రదర్స్ ఇదండి రమేష్ ఆర్ సురేష్ ఆర్ బ్రదర్స్ ఓకే ధర్మేంద్ర ఇస్ ఫాదర్ ఆఫ్ రమేష్ సిబ్లింగ్స్ ధర్మేంద్ర ఇస్ ఫాదర్ ఆఫ్ రమేష్ అండ్ సునీత సునీత రాద్దాం సునీత ఓకే సునీత ఇస్ ది వైఫ్ ఆఫ్ సురేష్ ఓన్లీ బ్రదర్ ఓకే ఒక నిమిషం ధర్మేంద్ర ఇస్ ది ఫాదర్ ఆఫ్ రమేష్ అండ్ సునీత ఇస్ ది వైఫ్ ఆఫ్ సురేష్ ఓన్లీ బ్రదర్ ఇక్కడ సురేష్ యొక్క ఓన్లీ బ్రదర్ అంటే ఎవరు అవుతారంటే ఛాన్స్ మనకి ఏంటంటే రమేష్ అవుతాడు అనుకుందాం రమేష్ అనుకున్నాం రమేష్ యొక్క వైఫ్ వచ్చి సునీత అనుకుందాం సునీత సునీత ఓకే సునీత ఈజ్ ది వైఫ్ ఆఫ్ సురేష్ ఓన్లీ బ్రదర్ అంటే సురేష్ ఓన్లీ బ్రదర్ అంటే ఇక్కడ రమేష్ అయితే ఛాన్స్ ఉంది యాక్చువల్గా అలా ఉంచండి సపనా ఇస్ ది డాటర్ ఆఫ్ సునీత సపనా ఇస్ ది డాటర్ ఆఫ్ సునీత ఓకే హవ్ సపనా సప్నా రిలేట్ ధర్మేంద్ర సపనా ధర్మేంద్రకి ఏమవుతుందంటే గ్రాండ్ డాటర్ సో అవర్ ఆన్సర్ ఈజ్ గ్రాండ్ డాక్టర్ అవర్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ సో దిస్ ఈజ్ మిరర్ రిఫ్లెక్షన్ గట్టు మిరర్ యొక్క స్టేటస్ ఇది మిరర్ని నేను అని రివర్స్ చేయాలా లెఫ్ట్ నుంచి రైట్ రివర్స్ చేయాలా ఓకేనా లెఫ్ట్ నుంచి రైట్గా రివర్స్ చేస్తే ఇలా ఉన్నది కాస్త ఇలా వెళ్ళాలా ఏరో మార్క్ అలానే ఉండాలి యాక్చువల్గా ఏరో మార్క్ అలానే ఉండాలి దాన్ని ఏం మార్చే ఛాన్సే లేదనమాట ఓకేనా సో అవర్ ఆప్షన్ ఈజ్ ఏంటంటే లెఫ్ట్ నుంచి రైట్కి రావాలా ఇది మన ఆన్సర్ కాదు ఇది మన ఆన్సర్ కాదు ఈ నుండి చెక్ చేస్తే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ ఓకేనా సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఫార్టీ నైన్ సో దిస్ ఈజ్ లాజికల్ వెండాగ్రామ్ లాజికల్ వెండాగ్రామ్ ఓకే లాజికల్ వెండాగ్రామ్ అటెన్సల్స్ మక్స్ క్యాలిక్యులేటర్స్ అన్నాడు క్యాలిక్యులేటర్ అసలు ఎంటైర్ డిఫరెంట్ అది సెపరేట్ అయిపోవాలా ఆల్ మక్స్ ఆర్ అటెన్సెల్సా ఆర్ అటెన్స్ మక్స్ అంటే మక్స్ అన్ని అటెన్సెస్ ఉండాలా వన్ ఐటమ్ బిలాంగ్ టు సెకండ్ ఐటమ్ ఆల్ మక్స్ ఆర్ అటెన్సెల్స్ వేర్ యాజ్ క్యాలిక్యులేట్ ఇస్ డిఫరెంట్ వన్ ఐటమ్ బిలాంగ్ టు సెకండ్ ఐటమ్ థర్డ్ ఐటమ్ ఎంటైర్ డిఫరెంట్ సో ఆప్షన్ ఇస్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ బట్ నాట్ ద లీస్ట్ క్వశ్చన్ ఓకే దిస్ ఈజ్ పేపర్ కటింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్ ఓకేనా పేపర్ కటింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ షీటు ఎడ్జెస్ ఫోల్డ్ చేశాడు హాఫ్కి మళ్ళీ ఫోల్డ్ చేశాడు హాఫ్ ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఈ అంచులు ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాడు అంచులు మాత్రం ఫోల్డ్ చేస్తున్నాడు యాక్చువల్గా సెంటర్లో ఖర్చు పెట్టాడు అంటే సెంటర్లో ఇలా కట్ చేసినప్పుడు సెంటర్లో ఒక సర్కిలే రావాలి ఎలిమినేషన్ ఎలిమినేషన్ అని ఆన్సర్ కాదు అవి ఎలిమినేషన్ అయిపోతాయి రిమైనింగ్ అంది మనకి ఏంటంటే ఇలా ఓపెన్ చేసి ఇలా కట్ చేసినప్పుడు మనకి ఇలా ఈ అంచులు మాత్రం మనం ఈ అంచులు ఫోల్డ్ చేస్తున్నాం ఈ అంచులు వచ్చి ఫోల్డ్ అవుతున్నాయి కాబట్టి ఈ అంచుల్లో మనకు కట్టింగ్ రావాలి యాక్చువల్గా కాబట్టి ఎస్ ఫస్ట్ ఆప్షన్ ఒక ఆన్సర్ ఏం లేదు ఏంటంటే ఇచ్చిన ఆప్షన్స్లో నాన్ వర్బల్ రీజనింగ్లో ఇర్రెస్పెక్ట్ ఆన్సర్స్ని ఎలిమినేట్ చేయండి రిమైనింగ్ ఆప్షన్స్లో మనకి ఏది సూటబుల్గా ఉందో కొంచెము కొంచెం కామన్ సెన్స్ అప్లై అనే ఆన్సర్ వస్తుందండి ఓకేనండి థ్యాంక్ యూ